మన రాష్ట్ర రైతులకు ఇదేం కర్మ. ఆంధ్రప్రదేశ్లోని రైతులకు రుణభారం ఉన్నందుకే అభ్యుదయ రైతు కండాపు ప్రసాదరావు జాతీయ రైతు దినోత్సవం జరుపుకోవాలా? సకాలంలో సాగు నీరందించారనా? 8 సంవత్సరాల నుండి తోటపల్లి ఎడమ కాలువ ఆధునీకరణ నోచుకోనందుక, రైతులు పండించిన ధాన్య స్థానికంగా కాక ఇతర జిల్లాలకు తరలించినందుక, ఆదాయం పెంపు కోసం ప్రజల నెత్తిపై కనీ విని ఎరుగని పన్నులు వేసినందుక, మౌలిక సదుపాయాలు కల్పించకుండా జిల్లాలను పునర్విభజన చేసినందుక, దేశంలోని రైతుల ఆత్మహత్యలు 2వ స్థానంలోను, కౌల రైతుల ఆత్మహత్యలు 3వ స్థానంలోను ఉన్నాయి. రైతే దేశానికి వెన్నెముక, రైతే రాజు, నేనే రైతు బిడ్డను అని ప్రచారం చేసే నీ రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చాక కోట్లాది రూపాయలు స్విస్ బ్యాంకులో వేస్తే రైతు రుణభారం పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది మన రాష్ట్ర ప్రగతి. నేడు పాలకులు ఉన్నారు, అదే విధంగా రైతు పండించిన ధాన్యం కూడా కొనడానికి ఆ ధాన్యం తిరిగి ఇతర జిల్లాలకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. మరి దుష్ప్రభావాలు ఎలా జరుగుతున్నాయి? అదేవిధంగా మరి రైతులు ఆత్మహత్యలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. మరి ఈ విధంగా అధ్వర్యంలో ఉన్న మన రాష్ట్రాన్ని మరి ఏ విధంగా మన పాలకులు చేస్తారు? ఇప్పుడేమన్నా పాలకులు తమ రైతులపై దృష్టి సారించి రైతు సంక్షేమం చేయడం కృషి చేయకపోతే రానున్న కాలంలో ఈ ప్రజలు ఈ పాలకులు పత్రం ఒక తప్పదని తెలియజేస్తున్నాను.